हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल वाली रेसीपीस एंड टिप्स। फ्रेंड्स, वीडियो चूसे मुझे और चिन्नमाट, मन चैनल एवरना क्रोत का चूंरा अच्छे वैंने सब्सक्राइब चयी। फ्रेंड्स, मैं वीडियो रेसीपी वेमड़काय उपाय क्रीमकाय उपाय क्री पिपल कड़म कड़ चला चला टेस्ट उ मरी इपड़का सीजन कदा ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియో చూసి మీరు కూడా ఈ మామిడికాయ కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూడండి। ఈ మామిడికాయ ఉల్లిపాయ కర్రీ కోసం ఈ సైజ్ మామిడికాయకి ఒక 3 పెద్ద ఉల్లిపాయలు పడుతుంది। ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అలానే మామిడికాయని కూడా పైన ఉన్న పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చనపప్పు, మినపప్పు అలానే కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి। ఈ తాలింపంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా, అలా ఆ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ పోపులో వేసి వేయించుకోవాలి। స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము। మరి ఎర్రగా వేగన అవసరం లేదు ఈ మామిడికాయ కర్రీ కోసం। ఈ ఉల్లిపాయ ముక్కల్ని కేవలం 2 నిమిషాలు స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి। ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ కర్రీకి రుచికి సరిపడా ఉప్పు, అలానే కొంచెం పసుపు, మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసి కలుపుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు మూడు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి। ఇవి మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో కలిసిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ ఉడకబెట్టుకుందాము। ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఈ మామిడికాయ కర్రీని ఒకసారి కలుపుకుందాము। ఇలా కలుపుకొని ఇందులో కొంచెం 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకుందాము। మరి ఎక్కువ అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది। ఇలా చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మరలా మూత పెట్టి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము। ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి లేదా 2 స్పూన్లు తురిమిన బెల్లం అయినా సరిపోతుంది। మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకున్నా కూడా బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। అలానే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కూర మొత్తాన్ని కలుపుకొని మరలా 1 నిమిషం పాటు ఈ ధనియాల పొడి అంతా కూరకి పట్టే విధంగా 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్। పుల్లపుల్లగా కారం కారంగా ఉండి మామిడికాయ ఉల్లిపాయ కర్రీ రెడీ। ఈ కర్రీని ఎక్కువగా మన అమ్మమ్మల కాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు। ఈ మామిడికాయ కర్రీ కేవలం రైస్లకే కాదు చపాతీలకు కూడా సూపర్ కాంబినేషన్। మరి ఇంకెందుకు ఆలస్యం, మామిడికాయలు వస్తున్నాయి కదా, వెంటనే మామిడికాయలు తెచ్చుకొని ఈ ఉల్లిపాయ మామిడికాయ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి। ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన ఈ మామిడికాయ ఉల్లిపాయ కర్రీ, మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు కలిసే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। అలానే పక్కన ఉన్న బెల్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।